ఈరోజు నారా లోకేష్ వస్తా ఉన్నాడు, పాదయాత్ర అని మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన అంటా ఉన్నాడు, సెల్ఫీలు తీసుకొని ఆయన ఒక జోకర్లా తిరుగుతా ఉన్నాడు. రాప్తాడు నియోజకవర్గానికి వచ్చారు ఈరోజు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి పరిపాలన రాదని. ఆయన చెప్తా ఉన్నాడు తామున్న సమయంలో ఇంటింటికి ఉద్యోగం ఇచ్చామని. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని యువకుల్ని మోసం చేశారు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామనేసి మహిళల్ని మోసం చేశారు, రైతు రుణాలు మాఫీ చేస్తామని రైతుల్ని మోసం చేశారు, బంగారు రుణాలు మాఫీ చేస్తామని అక్క చెల్లెమ్మల్ని మోసం చేశారు. మోసం చేయడమే మీ ఎజెండా, మోసం చేయడమే మీ ఎజెండా, మోసగాళ్ల ముఠాయి, దొంగల ముఠాయి తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా నేను విమర్శ చేస్తా ఉన్నా. దమ్ముంటే మీరు కాదని నిరూపించుకోండి. ఈరోజు ఇక్కడ ఈ సభాస్థలి ఇక్కడ ఎందుకు ఎంచుకున్నామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అమ్మా, ఇది 28 ఎకరాల స్థలం. జాకీ అనేది ఒక మల్టీనేషనల్ బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ, విదేశాలలో ఉన్నటువంటి కంపెనీ, అండర్వేర్లు బనీర్లు కుట్టేటువంటి కంపెనీ. ఆ సంస్థకి 20 మంది లైసెన్సీలు ఉన్నారు, చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. పేజ్ ఇండస్ట్రీస్ అనే ఒక ఫ్యాక్టరీని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ జాకీ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామని చెప్పి ఈ స్థలం విలువ 1 ఎకరం 5 కోట్లు అయితే కేవలం 1 ఎకరం 10 లక్షలకు మాత్రమే ఆ పేజ్ ఇండస్ట్రీస్ అనే ఒక చిన్న సంస్థ కట్టబెట్టినారు. కానీ ఆ పేజ్ ఇండస్ట్రీ సంస్థ అనేది ఒక బినామీ సంస్థ, చంద్రబాబు నాయుడు బినామీ సంస్థ, లోకేష్ బినామీ సంస్థ. 140 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని 3 కోట్లకే లోకేష్ కొట్టేసినారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆయన 2016లో పరిశ్రమల మంత్రిగా ఉండి ఈ భూమిని ఇచ్చినాడు, తన బినామీ సంస్థకి ఇచ్చుకున్నాడు, తానే ఈ భూమిని లాక్కున్నాడు. మరి ఈ భూమిలో 2018 కల్లా కూడా ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తానన్నాడు, కానీ నిర్మాణం చేయలే. 2018 లోపల నిర్మాణం చేస్తామని ఆ సంస్థ ఇచ్చిన డిపిఆర్ లో ఇక్కడ తెలియజేయడం జరిగింది. లోకేష్ తెలియజేసింది ఏమంటే 2017లో నవంబర్లో సివిల్ పనులు మొదలు పెడతామని, ఫ్యాక్టరీ నిర్మాణం 2018 సెప్టెంబర్లో పూర్తి చేస్తామని, 2018 అక్టోబర్లో 6000 మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తామని ఈ భూమిని ఇచ్చేటప్పుడు, ఈ భూమిని తీసుకునేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి డిపిఆర్. అయితే 2018లో సాక్షి దినపత్రిక రాసింది ఇక్కడ జాకీ రాలేదు, పరారైందని. ఆ రోజు మంత్రి ఎవరు? నారా లోకేష్. ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరు? నారా లోకేష్. జిల్లా మంత్రి ఎవరు? పరిటాల సునీత. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. మీరందరూ ఉండగా కూడబలుక్కొని కొట్టేసిన ఈ భూమిలో జాకీ రాలా. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఆ రోజు భూమి నీ దగ్గరే ఉంది, ఈ రోజు భూమి నీ దగ్గరే ఉంది, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ రోజు జాకీ నిర్మాణం చేయలేకపోయినావు, కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే చేతనైతే ఈ రోజు నిర్మాణం చేయమంటా ఉన్నా. ఈ రోజు ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ కట్టమంటా ఉన్నా. నీకు చిత్తశుద్ధి లేదా? నీకు చేత కాదా? ఈ భూమిని మాకు అప్పచెప్పు, మహిళలకు ఉచితంగా గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తాం, 6000 మందికి ఉపాధిని ఇస్తాం ఇక్కడే అని చెప్తా ఉన్నాం. ఈ భూమిని అప్పచెప్పమని చెప్తా ఉన్నాం. ఈ రాప్తాడు నియోజకవర్గంలో దేవరకొండ రిజర్వాయర్ కానీ, తోపుతొత్తు రిజర్వాయర్ కానీ మీరు కోర్టు విలువ చేసే ఆ రిజర్వాయర్ లో ఉచితంగా చేసి రైతులకు కానుకగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేము కడతామంటా ఉన్నాం, భూమిని అప్పచెప్పమంటా ఉన్నాం. లేదా నువ్వు కట్టు, రిజర్వాయర్ కట్టు, ఫ్యాక్టరీ కట్టు, ఉపాధి నీవు. అంతేగాని నీకున్నటువంటి పచ్చ మీడియాలో, నీకున్నటువంటి బాడుగ పత్రికల్లో, బాడుగ టీవీలలో నువ్వు అవాకులు చవాకులు పెళ్తే చూస్తూ సహించబోమని తెలియజేస్తా ఉన్నాం.